నీకు 3 సెకండ్లు ఇస్తా, వీళ్ళిద్దరు ఇట్లో ఎవరు బెస్ట్ డాన్సర్. మా మమ్మీ బెస్ట్ డాన్సర్, వాళ్ళిద్దరు ఇట్లో అమ్మ బెస్ట్ డాన్సర్. అవును, ఈశ్వరికి కాల్ కదపడం కూడా రాదు అని అంటున్నా. సింపుల్ గా నా పిల్లానికి డాన్స్ రాదు అని అన్నావు. సరే ఇంకా ఈజీ, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు బాగా వండుతారు 3 సెకండ్లు. నేను పెళ్లి చేసుకుంటున్నా, నా బతుకు ఏమవుతుందో ఏమో అని అంటున్నా. లేదు, నేను అంటలేదు. ఇప్పుడు నువ్వు అమ్మతోని భార్యతోని షాపింగ్ వెళ్ళావు, ఇద్దరికి అమ్మకి అండ్ మీ ఆవిడకి ఒకటే చీర నచ్చింది, అప్పుడు నువ్వు ఏం చేస్తా? ఇద్దరికి నచ్చిందా? బాగుందా? చాలా బాగుంది నాన్న, నాకు అసలు ఆ రంగు అంటే ఎంత ఇష్టమో తెలుసా? అనుకున్నాను అలాంటి రంగు. అవును చిన్నయ్య, నాకు కూడా చాలా ఇష్టం. నాకు కొనిస్తారా? కొనిస్తా, కాకపోతే ఆ కలర్ ఎందుకు ఫేడ్ అవుట్ అయిపోద్ది? లేదు లేదు, స్టేజ్ మీద బాగా కనిపించదు. నేను ఏ చీర కట్టుకున్నా పర్లేదు, నాకు నచ్చింది కాబట్టి. అది కదమ్మా. అవును, నేను కూడా, నాకు కూడా నచ్చింది. నీకు నచ్చాల్సిన అవసరం ఏంటి? నాకు నచ్చింది కొనిచ్చు. కాదమ్మా, అది ఫేడ్ అయిపోయినట్టు ఉంటుందట నీ మీద. ఫేడ్ అవ్వదు సార్ ఇది, అండ్ మీ కోసం డిస్కౌంట్, 50% డిస్కౌంట్ ఇస్తాను. ఫ్రీగా ఇచ్చిన వద్దయ్యా. 50+20 70% డిస్కౌంట్ సార్ మీకు. ప్రాఫర్ మాకు వద్దండి. ఇంత ప్రేమగా పెంచి ఇంత పెద్దవాడిని చేసి నీకు ఇంత జీవితాన్ని కూడా ఇస్తుంటే నాకు ఒక్క చీర కొనడానికి మాకు అక్కర్లేదని చెప్తున్నావు నాన్న. నువ్వు మారిపోతున్నావు నాన్న. నిన్ను ఇంతలా ప్రేమించి అమ్మ నాన్న తర్వాత నువ్వే జీవితం అని నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్ ఆ సారీని నాకు కొన్నవా? అమ్మ కొంటున్నారా? వేరే వాళ్ళు అడుగుతున్నారమ్మా ఈ సారీ. అయ్యో బాబు, వెళ్ళకపోయినా అన్ని భరించి నా బిడ్డే ప్రపంచంలో ఇంత అందగాడు లేడు, ఇంత మంచి వాడు లేడు అని ఇంత గొప్పలు చెప్పుకుని బతికే తల్లికి ఆ చీర కొనలేవా నాన్న? సారీ అడుగుతున్నాను చిన్నయ్య, నా కోసం ఇవ్వవా? అది 25 ఏళ్ళు నేను ఎంత ప్రేమగా పెంచుకున్నాను, తర్వాత నేను కూడా ప్రేమగా చూసుకోవాలి కదా మ్యామ్, అందుకే కావాలి. అయినా కూడా 25 ఏళ్ళు సీనియర్ నేనే అవుతా కదా. మీ తర్వాత నేనే కదా సీనియారిటీ. 25 ఏళ్ళు క్రెడిట్ నాకు ఇవ్వాలి కదా. ముందు నేను క్రెడిట్ తీసుకోవాలి కదా. ఇంకా చీర ఇస్తే కదా మీరు క్రెడిట్ ఇచ్చినట్టు. అదే ఇవ్వమని చెప్తున్నాను కదా. చీర అమ్మేసి అర్ధగంట అవుతుందమ్మా. అయ్యో నాకు ఎట్ ఎనీ కాస్ట్ నాకు ఆ చీర కావాలి. నువ్వు బాధపడక నాన్న, ఆ చీర నాకు వద్దు, నా అమ్మాయికి ఇచ్చేసి. పర్లేదు చిన్నయ్య, అత్తయ్య ఎంత ఆశ పెట్టారు, అత్తయ్యకి ఇచ్చేయండి. వద్దమ్మా, నువ్వే కట్టు. లేదు మేడం, మీరే కట్టుకోండి. నో మేడం. విండు, వాడు విండండి. ఒక మంచి పని చేద్దామా, తీసుకుందాం. ఆ బ్లౌజ్ నేను కుట్టేసుకుంటాను, మీరు వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసుకుని మీరు ఫస్ట్ కట్టుకోండి, తర్వాత నేను కట్టుకుంటాను. చూసారా, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి.